Hi guys, Nenu mi Nagendra. Welcome to my YouTube channel. So, ee roju maroka adbhutamaina pradeshamto malli mi munduku vachesanu. Desamlone ekkada leni oka adbhutamaina pradesham mana Rapur daggarlone Velugondalo undina vishayam chaala mandiki teliyadu. Mana desamlone podavaina railway saranga margam 11 kilometerlu adi Kashmir lo undi. Kani daniki current line undadu adi poga bandlu nadustayi. Current line unna adi podavaina railway saranga margam మన వెలుగొండల తొలిచి సుమారు 7 కిలోమీటర్ల పొడవైన రైల్వే సొరంగ మార్గం వేశారు. కొండల్నే పగలగొట్టి లోపలే సొరంగ మార్గం వేశారంటే ఎటువంటి ప్లేస్ మీరు ఆలోచించుకోవచ్చు. ఇది చూడడం కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే చుట్టుపక్కల ఈ వెలుగొండలోని ప్రకృతి అందాలు, ఇక్కడి నుంచి వచ్చే ట్రైన్ సౌండ్, ఈ ప్లేస్ చాలా చాలా బాగుంటాయి. యాక్చువల్లీ ఈ రైల్వే ట్రైన్ కృష్ణపట్నం పోర్ట్ నుండి ఓబులాయి వారి పల్లె వరకు పోతుంది. ఈ రైల్వే లైన్ మధ్య భాగంలో రాపూరు ఈ కొండల అవతల ఉన్న చెల్లోపల్లి మార్గ మధ్యంలో ఈ రైల్వే సొరంగ మార్గం తవ్వారు. ఇంకొకటి ఏంటంటే ఈ వెలుగొండల్లో ఉండే కొండలు అంత గిట్టిరాలు కాదు, పెలుసైన రాళ్ళు. సో ఇటువంటి పెలుసైన రాళ్ళను ఉపయోగించి ఈ రైల్వే టన్నెల్ తవ్వడం అనేది చాలా కష్టమైన విషయం. సో దానికోసమే వాళ్ళు న్యూ ఆస్ట్రేలియన్ టన్నెల్ మెథడ్ అనే పద్ధతి ఉపయోగించి చాలా తక్కువ టైంలోనే, అంటే సుమారు 43 నెలల్లోనే 460 కోట్లు ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన ప్రతిష్టాత్మక ప్రాజెక్టు మన భారతీయ రైల్వే శాఖ తీసుకొని దాన్ని అద్భుతంగా విజయంగా చేసింది కూడా. సో కాబట్టి ఇంతటి అద్భుతమైన ప్రాజెక్టు ఎలా ఉందో, దీని లోపల ఎలా ఉందో, చీకటిగా ఉంటుందా, సో సుమారు 7 కిలోమీటర్లు అంటే మధ్యలో గాలి ఎలా వస్తుంది, లోపల ఏర్పాటు చేసిన లైట్లు, సో మిగతా అన్ని సదుపాయాలని ఇప్పుడు చూద్దాము. రెడీగా ఉండండి. ఆగండి ఆగండి ఒక్క నిమిషం. రైల్వే టన్నెల్ లోపలికి వెళ్లే ముందు ఈ ప్రదేశానికి ఎలా చేరుకోవాలో చూద్దాం. ఈ రైల్వే టన్నెల్ ఎత్తైన వెలుగొండల అడుగు భాగాన ఉంది. ఈ ప్రదేశానికి రాపూర్ నుండి కానీ డెక్కిల్ నుండి కానీ చేరుకోవచ్చు. నేనైతే డెక్కిల్ నుండి ఈ రైల్వే టన్నెల్ చేరుకోవడానికి ఎలా వెళ్ళాలని ఎంతోమందిని అడిగాను, ఎవ్వరూ క్లారిటీగా సమాధానం అయితే చెప్పలేదు. సో ఫైనల్గా డెక్కిల్ నుండి ఈ రైల్వే టన్నెల్కి ఎలా వెళ్ళాలో క్లారిటీగా రూట్ చెప్తాను. ఇప్పుడు చూడండి, ముందుగా డెక్కిల్ దాటిన తర్వాత మాధవాయిపాలెం క్రాస్ అనే ప్లేస్ వద్ద టర్న్ తీసుకోవాలి. ఇలా వెళ్తే మాధవాయిపాలెం అనే ఊరు వస్తుంది. ఆ ఊరు దాటగానే చివరగా దేవులపల్లి హర్జినవాడ అనే ఒక ఊరు చేరుకుంటాం. ఈ దేవులపల్లి హర్జినవాడని ఊరు వద్ద చెరువు కట్ట పక్కగా ఒక దారి వస్తుంది. ఈ దారి వెంబడి చివరగా పోతే చివరిలో ఒక గ్రావెల్ ఫ్యాక్టరీ చేరుకుంటాం. ఆ గ్రావెల్ ఫ్యాక్టరీ నుంచి లెఫ్ట్ తీసుకోగానే అది నేరుగా మనల్ని ఆ టన్నెల్ వద్దకు తీసుకువెళ్తుంది. ఆ గ్రావెల్ ఫ్యాక్టరీ యొక్క లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు గూగుల్ మ్యాప్స్ ద్వారా ఆ లొకేషన్ ఓపెన్ చేసుకొని టన్నెల్ వద్దకు చేరుకోవచ్చు. మీకు దారి అర్థం కాలేదా? అయితే నేరుగా సేఫ్గా వెళ్ళాలనుకుంటే ముందుగా రాపూర్ వెళ్ళిపోండి. రాపూర్ నుండి చిట్వేలు వెళ్లే మార్గ మధ్యంలో కొద్ది దూరం పోగానే ఒక చెక్ పోస్ట్ ముందు రైల్వే టన్నెల్కి సంబంధించిన బోర్డు ఏర్పాటు చేస్తుంటారు. ఇక్కడ నుండి కేవలం 10 కిలోమీటర్ల దూరంలోనే రైల్వే టన్నెల్ అనే బోర్డు ఉంటుంది. ఆ దారిలో కానీ వెళ్ళారంటే నేరుగా ఈ దారి కూడా ఆ గ్రావెల్ ఫ్యాక్టరీ దగ్గరికే వస్తుంది. అక్కడ నుండి మనం రైల్వే టన్నెల్ చేరుకోవచ్చు. చూద్దాము, రెడీగా ఉండండి. ట్రైన్ వస్తుంది. ప్రస్తుతం అయితే ఈ రూట్లో ప్రయాణికులు ట్రైన్ ప్రయాణించడం లేదు, జస్ట్ గూడ్స్ రైలు మాత్రం నడుపుతున్నారు. లక్కీగా ఢిల్లీలో చాలా తక్కువ ట్రైన్ నడుస్తున్నాయి. లక్కీగా మనం రావడము, ట్రైన్ రావడం, ఈ సీన్ చాలా అద్భుతంగా ఉంది. సో ఇంకా దగ్గర పోయి లావులు పోయి చూద్దాము ఇంకెలా ఉందో.
ఈ 7 కిలోమీటర్ల రైల్వే సొరంగం కొండ కింద తవ్వారు కాబట్టి కొండ కింద ఉండే ఓటనీరు వల్ల ఈ సొరంగం దెబ్బతినకుండా ఆ ఓటనీరు పక్క వచ్చే విధంగా ఈ రైల్వే ట్రాక్ పక్కన నీటి కాలువ కూడా ఏర్పాటు చేశారు. ఈ కొండ కింద ఊరే నీరన్నీ ఈ కాలువలో నుంచి బయటకు వస్తున్నాయి. ఈ నీళ్లు చాలా స్వచ్ఛంగా చల్లగా ఉన్నాయి. శబ్దం కూడా బాగా స్పష్టంగా వినిపిస్తోంది. రైల్వే లైన్ కోసం తవ్విన ఈ కొండ పడిపోకుండా సిమెంట్ లాంటి పూత వేసి గట్టిగా ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి చూస్తే ఈ ప్లేస్ చాలా సూపర్గా ఉంటుంది. రైల్వే టన్నెల్లోకి పోయే ముందు ఈ టన్నెల్ ముందు ఏర్పాటు చేసిన శిలాఫలకం చూద్దాం. దీని ద్వారా మనకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఈ టన్నెల్ యొక్క పూర్తి వివరాలు తెలిపే శిలాఫలకం ఏర్పాటు చేస్తున్నారు. చూడండి, లెంత్ ఆఫ్ ది టన్నెల్ 1 కిలోమీటర్. సో 2015 అక్టోబర్లో స్టార్ట్ చేస్తే 2019 జూన్లో కంప్లీట్ అయింది. ఇక రైల్వే టన్నెల్లోకి వెళ్దాం. ఈ రైల్వే టన్నెల్ లోపల ఈ 7 కిలోమీటర్స్ పొడవున ఎల్ఈడి లైట్లు బిగించున్నారు. సో సొరంగం లోపల వెలుగుంటుంది. ఇంకా లోపలికి వెళ్తే చీకటి, రీసౌండ్ ఎక్కువగా ఉంటాయి. సో ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. కొంచెం సేపు అన్నీ చూసిన తర్వాత వెంటనే బయటికి వచ్చేయాలి, ఎందుకంటే ట్రైన్లు వస్తుంటాయి కాబట్టి. సో ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉన్నారు. చూడండి సౌండ్ ఎలా వస్తుందో. సో ఇంచుమించు ఆ ట్రైన్ సుమారు 1-3 కిలోమీటర్లు వెళ్ళిపోయి ఉంటుంది. సో గైస్, ఇది ఈ టన్నెల్ యొక్క పూర్తి వివరాలు.